కోరి కొరివితో తలగొక్కుకోవడం అంటే ఎట్లా ఉంటుందో ఇక భవిష్యత్తులో అమెరికా తేల్చుకోవాల్సి ఉంటుంది. జో బైడెన్ అనేటువంటి వ్యక్తి వామపక్ష భావజాలకు పుట్టదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కార్మిక సంఘాలు చైనాలో ఉన్నాయా? చైనాలో జీతాలు ఎంత ఉన్నాయి? మన 10,000 రూపాయల లెక్కన వాళ్ళకి 100కి 75-80% మంది దాదాపుగా 85% వరకు అదే రేంజ్లో ఉంటారు చైనాలో. కానీ అక్కడ ఏ కార్మిక సంఘము కూడా, అక్కడ 12 గంటల డ్యూటీలు, 16 గంటల డ్యూటీలు. ప్రత్యేకించి అక్కడ ఎందుకని ప్రపంచ దేశాలను అక్కడ పెట్టుబడి పెట్టినాయి? ఇంకోటి, చైనా సామ్యవాద దేశమా పెట్టుబడిదారి దేశమా? పేరుకు సామ్యవాద దేశం కానీ పెట్టుబడిదారులనే ప్రోత్సహిస్తుంది. ఎవరు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టారు? అమెరికా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు, వీళ్ళందరూ ఎందుకు పెట్టారు అక్కడ? చీఫ్ లేబర్ కాబట్టి. చీఫ్ లేబర్ ఎందుకు దొరుకుతారు? ఆ దేశం అంగీకరిస్తేనే కదా. మరి అట్లాంటి చైనాది అట్లుంటే కార్మిక సంఘాలు అమెరికాలో పెడుతున్నారు. కార్మిక సంఘాలు అమెరికాలో పెడుతున్నారు ఎట్లాంటి వాటిలో? ఇదే బైడెన్ అలౌ చేస్తున్నాడు. యాపిల్ సంస్థలో తాజాగా జరిగారు ఓట్లు పెట్టారట. మేరీల్యాండ్లో యాపిల్ సంస్థలో 110 మంది ఓట్లు వేశారు. అంటే జో బైడెన్ వచ్చాక పెట్టింది ఏంటంటే కార్మిక సంఘాలు ఉండాలో లేదో ఎన్నికలు పెట్టమని. దాంట్లో 65 మంది ఉండాలన్నారట. కాబట్టి అక్కడ దాంట్లో అసోసియేషన్ పెడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 కార్పొరేట్ సంస్థలలో ఈ కార్మిక సంఘాలు వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే కలెక్టివ్ బార్గెనింగ్, సిబ్బంది సమయాల గురించి, జీతాల గురించి, ఇతరత్ర ఏమన్నా చర్యలు తీసుకుంటే తీసుకోవడానికి వీల్లేదు, మా అసోసియేషన్స్తో చెప్పి తీసుకోవాలి అంటారు. గతంలో భారత్లో జరిగిందేంటి? మన దగ్గర ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు క్రైసిస్లో పట్టడానికి కారణం ఏంటి? కార్మిక సంఘం అవసరం నిజమైనటువంటి కార్మికుడికి అన్యాయం జరిగినప్పుడు. కానీ తప్పు చేసిన కార్మికుడిని వెనకేసుకొస్తూ బాధ్యతగా ప్రవర్తించాల్సిన సందర్భంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ నష్టంలో ఉన్నా కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలలో పాలు పంచుకోవడం కాకుండా కష్టం నీ కర్మం, లాభం మాత్రం మాకు వాట అన్నటువంటి ధోరణిలో సాగినటువంటి వ్యవహారమే భారత్లో సుదీర్ఘకాలం పాటు భారతదేశపు ఎదుగుదలకి ప్రతిబంధకమైంది. అమెరికా లాంటి వాళ్ళు యూరప్ కంట్రీస్ వాటికి నుంచి యువతలకు వచ్చి ఇప్పుడు మన కార్పొరేట్ కంపెనీల్లో ఉంటుంది. మనకి ఇష్టం లేదు, మనం రిజైన్ చేసిపోతాం. వాళ్ళకి ఇష్టం లేదు, ఇన్ని నెలలు అనేది ఇస్తారు. దాంట్లో ఇంకా కావాలంటే ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో జీతం ఎక్కువ ఇవ్వమని చెప్పచ్చు, ఆదేశించవచ్చు. అది మంచి పద్ధతి. 6 నెలల జీతం ఇవ్వమన్నో, 7 జీతం ఇవ్వను. అలా కాకుండా కార్మిక సంఘాలు పెడితే ఏమవుతుంది? ఈ పని ఎట్లెందుకు చేయాలి, ఎట్లెందుకు చేయకూడదు, ఇట్లాంటి విచిత్రాలు వస్తాయి. ఈ దుర్మార్గం నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం తాజా పరిణామం ఇది. మార్చుకోవాలో వద్దో, తేల్చుకోవాల్సినటువంటిది అంటే ఇంకా తేల్చుకోవడం ఏం లేదు, నాశనం దిశగా పరుగులు పెడుతోంది. బైడెన్ ఉండగానే మనం పెద్దగా కంగారు పడక్కర్లేదు. తొందరగా అట్ట నాశనం అయితే భారతదేశానికి విశ్వగురువు స్థానం రావడానికి, ఇప్పుడు ఈ మధ్యన వెటకారం అయిపోయింది భారతదేశం విశ్వగురుగా మారుతుందంటే ఆ దుర వాళ్ళందరి పాపం, ఆ తెలివి తక్కువ వాళ్ళని నేను అనను. వాళ్ళకి ఎప్పుడూ భారతదేశం ఎదగడం ఇష్టం లేనటువంటి వాళ్ళు విశ్వగురువు అంటే బాధపడుతూ ఉంటారు. కానీ భవిష్యత్తులో మనకి ఆ రోజైతే వస్తుందని నాకైతే ఆశ ఉంది.